నమస్కారం అండి. ఎలా నడుస్తుంది ప్రచారం? వేళ ప్రజలు మంచిగా ఆదరిస్తా ఉన్నారు. మీ ఏ ఊరికిన ఏ ఇంటికి వెళ్ళినా కూడా బిడ్డ మాకు ఆసరా పెన్షన్ వస్తుంది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మాకు రైతు బంధు వస్తుంది, మా ఊరిలో చనిపోయిన వాళ్ళకు రైతుల వల్ల చనిపోతే వాళ్ళకు రైతు బీమా వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది. గతంలో మాకు ప్రతి సంవత్సరం మేము బాయిలలా బోర్లు వేసుకుని బాయిలలా క్రేన్ తీసుకొని మేము పూర్తిగా తీసుకున్నది. మాకు వచ్చిన ఆదాయం అంతా మేము బావి కోసం పెట్టే పరిస్థితి ఉండే. వీళ్ళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వీళ్ళ గోదావరి నీళ్ళు, కాళేశ్వర నీళ్ళు రావడం వల్ల మా చెరువులు కుంటల నీళ్ళు బాగున్నాయి, మా చెరువులు ఎండిపోతే వీళ్ళ మేము ఆరోగ్యం సంతోషంగా ఉందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ చాలా నీళ్ళు ఊళ్ళని ఈ మధ్య చూస్తూ ఉన్నాయి. ఇవాళ కరోనా సందర్భంగా విద్యార్థులు, యువకులు హైదరాబాద్లో, బెంగళూరులో ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఇంటికానే ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న ఇవాళ మాకు చాలా హ్యాపీ ఉంది, ఇంతమంది ఇక్కడ మాకు ఏం లేకనే మేము హైదరాబాద్ మేము చదువుకుని అక్కడనే ఉద్యోగాలు స్థిరపడం, ఇప్పుడు అనిపిస్తుంది ఇక్కడ నుండి వ్యవసాయం చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. వీళ్ళ మీ వర్క్ ఫ్రమ్ హోమ్లో జాబ్ ఇస్తూ ఉన్నాం, వీళ్ళ మా వ్యవసాయ పనులు కూడా చూసుకుంటా ఉన్నాం. వీళ్ళ రైతులకు ఇలా మంచి గుర్తింపు ఇచ్చారు, మంచి ఇవాళ భరోసా ఇస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తుంది కూడా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగాలు భర్తీ ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు కనీసం దేశం మొత్తం మీద ఇళ్ళ కూడా ఉద్యోగాలు భర్తీ ఇస్తున్నారు. ఇవాళ బ్యాంకులు ఎత్తివేశారు, మాకు ఉద్యోగాలు లేకుండా ఇస్తా ఉన్నారని చెప్పి ఇవాళ ప్రజలు, ఇవాళ విద్యార్థులు, యువకులంతా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తా అని చెప్తున్నారు. మంచి మెజార్టీతో గెలిచామని విశ్వాసం ఉంది. గతంలో 2018లో హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన మెజార్టీ కంటే ఈసారి ఎక్కువ వస్తాయని విశ్వాసం నాకు ఉన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద ఇక్కడ మెడికల్ కాలేజీ లేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవాళ ఏ ఊరికి వెళ్ళిన కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు కలిసారు, అన్న మాకైనా వైద్యం చేయించుదా అన్న, మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, మాకైనా ప్రభుత్వం నుంచి సాయం చేయించమని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటిస్తే ఇక్కడ వాళ్ళకు ఎన్ని లక్షల రూపాయల వైద్యం అయినా సరే ఇక్కడ అందుబాటులో ఉండే వైద్యం తీసుకునే ఫెసిలిటీని కల్పించాలని నా ప్రాధాన్యత ధ్యేయంగా పెట్టుకున్నా. ఈ ప్రాంతంలో చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగం ఉన్న వాళ్ళు, వాళ్ళకైనా ఉపాధి కల్పించాలని చెప్పి ఈ ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఒక డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా మా యువకులకు అందరూ చెప్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ పని నేను చేయగలుగుతాను, ఎందుకంటే నాకు కేటీఆర్ గారి దగ్గర పరిశ్రమ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఆశీస్సులు నాకు ఉన్నాయి. నేను ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రజలను ఆదరిస్తూ ఉన్నారు. మంచి మెజార్తో తమ్మింగ్ మెజార్తో గెలుస్తామని విశ్వాసం. ప్రజలు మంచి మెజార్తో, ప్రజలు ఇవాళ ఇక్కడ వ్యక్తిని చూడారు, పార్టీని చూస్తూ ఉన్నారు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఏ పార్టీ మనకు లాభం చేసింది, ఏ పార్టీ మనకు లాభం చేస్తుంది, ఉత్తమ మాటలు ఎప్పటో లేవలు మనకు పనులు చేసే పార్టీ ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. తెలంగాణ రాదని తెలంగాణ ఇచ్చిన పార్టీ వాళ్ళ టీఆర్ఎస్ అన్నది ప్రజల విశ్వాసం. తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు, రైతులు హ్యాపీగా ఉన్నారు, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి 100% మంచి మేరతో గెలుస్తాం.